వివేక హత్య కేసులో అరెస్ట్ అయిన ఏవన్ ఎర్రగంగి రెడ్డి యాక్చువల్గా జూలై 1వ ఆయన విడుదల చేయాలని కోర్టు చెప్పిందంట. అండ్ సునీతా రెడ్డి మళ్ళీ ఫైట్ చేస్తుంది. దీని గురించి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఏంటి వ్యవహారం, 1వ తారీఖు ఆయన ఎందుకు విడుదల చేయాలి? మామూలుగా ఆ మధ్య ఒక నా సినిమా బ్యాన్ అయినప్పుడు ఒక లాయర్ అప్రోచ్ అయిన ఒక పిటిషన్ ఏమని ఎంత అడిగాడు తెలుసా? ఆయన రెమ్యునరేషన్ 8 లాక్స్ అడిగాడు. ఏ సార్? 8 లాక్స్ 4 సార్లు అపియర్ అవ్వాలి, 4 సార్లకి కలిపి 8 లాక్స్ అడిగాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక హైకోర్టు అడ్వకేటు ఒక చిన్న సినిమాని బ్యాన్ చేసినప్పుడు దాని కౌంటర్గా ఏం లేదు, బ్యాన్ కూడా స్టే ఇచ్చారు, కొన్ని అభ్యంతరకరమైన దృశ్యాలను తీసేయమన్నారు. నేను అభ్యంతరకరమైన దృశ్యాలను తీసేస్తున్నాను కాబట్టి స్టేని ఎత్తేయండి అనేది ఇచ్చాం, అంతే, ఏమీ లేదు. దీనికే నన్ను 8 లక్షలు అడిగాడు. ఎందుకు చెప్తున్నానంటే, హైకోర్టు అడ్వకేట్ల ఫీజెస్ ఎలా ఉన్నాయన్న దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇలాంటిది మాట్లాడితే ఈమె సుప్రీంకోర్టుకి వెళ్తుంది కదా సునీత, అది కూడా ఆయన చాలా పెద్ద లాయరు. అలాంటి ఎంత డబ్బులు అవుతుంది, అదే ఈమెకి ఎంత ఖర్చు పెడుతుంది ఆమె దీనికి? 40 కోట్ల సుపారీ అవగానే వీళ్ళకి ఆల్రెడీ 8 కోట్ల నుంచి అవుతుంది అంటే ప్రతి దానికి. ఇప్పుడు ఇక్కడ కోర్టు తప్పేముంది, కోర్టు ఏం చెప్పి, మామూలుగా ఇతను 3 ఏళ్ళుగా డిఫాల్ట్ బెయిల్ మీద బయట ఉన్నాడు ఎర్రగంగి. డిఫాల్ట్ అంటే ఏంటి? ఆయన కేసులో సిట్టు నిర్ణీత వ్యవధిలో ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి 3 నెలల వ్యవధిలో తనకి బెయిల్ ఇవ్వండి అని అడిగాడు టెక్నికల్ గ్రౌండ్లో. 3 నెలలు ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి ఎంతకాలం ఉన్నా ఛార్జ్షీట్ వేయకుండా ఉంటే వాళ్ళు తప్పకు ఇతను ఎందుకు జైల్లో ఉండాలి? అంతే కదా, నువ్వు దానికి ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ పెట్టినప్పుడు ఆ ప్రొసీజర్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఫాలో కానప్పుడు ముద్దాయిలు ఎందుకు సఫర్ కావాలి అనేది ఒక న్యాయమైన డిమాండ్. ఆ న్యాయమైన డిమాండ్కి ఈయన వెళ్ళాడు, కోర్టు కూడా స్పందించి ఈయన కడప కోర్టు బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి సిబిఐ ఈ బెయిల్ని క్యాన్సిల్ చేయమని కోరుతూనే ఉంది, రద్దు కోసం పిటిషన్లు వేస్తూనే ఉంది. మొన్న రీసెంట్గా హైకోర్టులో వేసినప్పుడు తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఈ బెయిల్ని రద్దు చేస్తున్నాము, అతను 5వ తేదీ లోపల వచ్చి సరెండర్ అయిపోమనండి అన్నాడు. ఈయన 5వ తేదీ వచ్చి సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయిన సందర్భంలో కోర్టు ఏం చెప్పిందంటే, అసలు బెయిల్ ఎందుకు రద్దు చేశాము? ఈ దర్యాప్తుకి ఇబ్బందులు కలిగిస్తాడు ఇతను, దర్యాప్తుకి ఆటంకాలు ఏర్పడుతుంది, మేము దర్యాప్తు సజావుగా ముందుకెళ్లాలంటే ఇతను జైల్లో ఉండాలి అని సిబిఐ ఆర్గ్యూ చేసింది. కాబట్టి కోర్టు సిబిఐ ఆర్గ్యుమెంట్ని ఒప్పుకొని ఇతను బెయిల్ని రద్దు చేసింది. దర్యాప్తు అవగానే మళ్ళీ బయటకు వదలండి అని చెప్పింది. దర్యాప్తు ఎప్పుడవుతుంది? జూన్ ఎండ్ లోపల దర్యాప్తు అయిపోవాలి కాబట్టి జూలైకి వదిలేసేయండి అని చెప్పింది. ఇందులో ఏం తప్పు కనబడుతుంది నాకు అర్థం కాలేదు. మళ్ళీ వెంటనే అంటే కానీ పిటిషన్ వేసేసింది ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా. ఈ అమ్మాయి కనీసం ఆ టైంకి కూడా ఆగల, వెళ్ళిపోయి సుప్రీంకోర్టులో జూలై 1 కూడా వదలకూడదు, అసలు అదేదంటారు కత్తికి లేని దొరద కందక ఎందుకని. సిబిఐకి కదా అది ఉండాలి, సిబిఐ దర్యాప్తు అయిపోయినా కూడా కేసు అయ్యేంత కేసు అవుతూ ఉంటుందండి. 10 ఏళ్ళు వీళ్ళంతా జైల్లో ఉండాలనా? ఇది ఏ రకమైన కక్ష అర్థం కాదు. మరి అట్లాంటి ఆవిడ మొన్నటి వరకు కడప జైల్లో ఉన్నప్పుడు ఎందుకు గంగిరెడ్డిని వెళ్ళి కలిశారు భార్యాభర్త? అదే కదా, ఆయన అక్కడ కడప జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిశారుగా ములాఖాతులు. అప్పుడు అంటే మీరు కోరుకున్నట్టుగా ఇతను అప్రూవర్ కాలేదు కాబట్టి ఇప్పుడు వేధిస్తున్నారు. అప్పుడే బెదిరించారు వీళ్ళు. నువ్వు కానీ మేము చెప్పినట్టు రామ్ సింగ్ చెప్పినట్టు వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తీవ్ర పరిణామాలు అంటే ఇవి అన్నమాట, అంటే కేసు మేము ముగించం త్వరగా, నువ్వు ఏళ్ల తరబడి జైల్లో ఉండు అనే తప్ప. నీకు ఎంతట నీట్గా ఫ్రస్ట్రేషన్ వచ్చి నువ్వు అప్రూవర్ అయిపోవాలి, అంతే. ఇది తప్ప దీంట్లో ఒక న్యాయమైన కోర్టుల్ని ఒక న్యాయ ప్రాసెస్ అంటారు కదా, ఆ లీగల్ ప్రాసెస్లో నడిచే కోర్టులను కూడా నడవనీయకుండా ప్రతిసారి హైకోర్టు మీద సుప్రీంకోర్టుకి వెళ్తా ఉంటా. ఇప్పటికీ ఈమె కనీసం 20-30 పిటిషన్లు వేసి ఉంటుందా? ఈజీ, ఆమె 14 సార్లు ఇప్పుడు వాంగ్మూలం ఇచ్చింది ఆమె. అవును, ఒక వాంగ్మూలానికి ఒక వాంగ్మూలం సంబంధం లేకుండా. సో ఇది సునీత చేస్తున్నది ఈ కేసులు. దాన్ని బట్టి ఆ మోటివ్ అర్థమవుతుంది మనకి. వీళ్ళందరూ ఆరోపించారు ఏమని, సునీత మమ్మల్ని అప్రూవర్గా మారమనింది,
రామ్ సింగ్ చెప్పినట్టు ఎనమనింది అని వీళ్ళందరూ కూడా ఆరోపించారు ముద్దాయిలు. దానికి తగినట్టే ఈమె వాళ్ళు మాట వినలేదు కాబట్టి వాళ్ళని వేధించే కార్యక్రమంలో పడింది. అందుకని సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతుంది. సిద్ధార్థ లూత్రా కనీసం 10-15 లేనిది ఈ పనులు చేయడుగా ప్రతిసారి ఎందుకు చేస్తాడు? 10-15 ఈజీగా తీసుకుంటాడు. ఇట్లీమే వందంతా అక్కడ గంట కింద తీసుకునే అడ్వకేట్స్ అట్లా ఆ రేంజ్ అవర్లీ బేస్డ్ ఉంటాయి వాళ్ళవంతా. ఎగ్జాక్ట్ ఒక అక్కడ అపేర్ అయితే వాళ్ళంతా వీళ్ళంతా ప్రీమియర్ లీగ్ వీళ్ళు. సో కోట్లు కోట్లు కళ్ళ ముందే తగిలేస్తుంది, మనకు కనబడుతున్నాయి. అవును కోట్లు తగిలేస్తుంది. అయినా సరే ఏదో ఇబ్బంది పెట్టడానికి మనుషుల్ని అంటే టార్గెట్ సిబిఐ ఎన్క్వైరీ కావాలని సిబిఐ మీద నమ్మకం ఉంచి ఉంచాలి కదా. కోర్టుని నాకు తెలంగాణగా హైకోర్టు కావాలని ఆమె అడిగింది, ఆంధ్ర హైకోర్టు వద్దనింది, తెలంగాణ హైకోర్టు. తెలంగాణ హైకోర్టు మీద నమ్మకం ఉంచాలి కదా. మళ్ళీ తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు ఈమె అదేదో అంటారు దేశ ప్రజలు ఇదే పుణ్యాన సుప్రీంకోర్టే ఫైనల్ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈమె ఇంటర్నేషనల్ కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది సుప్రీంకోర్టు మీద మీరు చేయనండి. సో ఇప్పుడు ప్రతిసారి హైకోర్టు మీద అదేదో చిన్నపిల్లోడు హెడ్ మాస్టర్కి ఫిర్యాదు చేసినట్టుగా హైకోర్టు మీద పోయి సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేయడం, సో ఇది అన్యాయం అని చెప్పడం, ఇది జరుగుతూ ఉంది. సో ఈ అందువల్ల ఇప్పుడు హైకోర్టులకు కూడా ఏమవుతుందంటే ఇలా ప్రతిసారి ఫిర్యాదు చేయడం వల్ల ఆమె లక్ష్యం ఏంటంటే హైకోర్టు మీద ఒక ప్రెజర్ తీసుకురావడం. అంటే ఎందుకు వచ్చిన తలనొప్పి మళ్ళీ మన మీద సుప్రీంకోర్టుకి వెళ్తారు అని, మనకు బెయిల్ ఇవ్వకపోతే పోతుంది అన్నట్టుగా, అంటే ఒక డ్యూ లీగల్ ప్రాసెస్ని కంటిన్యూ కాకుండా ప్రెజర్ టాక్టిక్స్ ఉపయోగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈజీగా మ్యానిపులేట్ చేస్తుంది, ఈజీగా చేస్తుంది, అర్థమవుతుంది. ప్రతిసారి వెళ్ళడం, ప్రతిసారి చేయడం. అందుకనే చాలామంది ఇది ఈమె వెనక తెలుగుదేశం పార్టీ ఉంది, ఈమె వెనక చంద్రబాబు ఉన్నాడని ఎందుకు ఆరోపిస్తున్నారంటే, ఒక ఇండివిజువల్ ఇలాగా ఒక ప్లెయింటిప్ అంటారంటే ఒక ఫిర్యాదుదారు కావచ్చు ఇండివిజువల్ కావచ్చు ఈ కేసులో ఇలాగా వెళ్ళి ముద్దాయిల్ని బెయిల్ ఇవ్వద్దండి అని ఎందుకు ఇంతగా అగ్రెసివ్గా వెళ్తుంది అనేది. కొంతమంది చెప్పేది వాళ్ళ తండ్రిని చంపితే కక్ష ఉండదా అని. తండ్రిని చంపినవాడు అసలువాడు ఎవడు? దస్తగిరి. అవును, మరి దస్తగిరి ఫ్రీగా ఉంటే నువ్వు ఎందుకు అతన్ని అరెస్ట్ చేయమని చెప్పట్లేదు? దస్తగిరి బెయిల్ ఎందుకు వ్యతిరేకించలేదు? ప్రశ్న పెట్టి తిరుగుతుంటే వాడు ఒప్పుకుంటే సరిపోతుందా నేనే చేశానని? అంటే ఎవరైనా మనుషులను చంపేసి నేనే చేశానండి, డబ్బు తీసుకొని చేశాను, నా తప్పేముంది అని మాట్లాడితే వదిలేస్తారా వాళ్ళని? ఇటువంటివన్నీ కామన్ పీపుల్కి ఈ కేసులో వస్తున్న డౌట్లు ఇంత భయంకరంగా అనిపిస్తుంది. వాడు ఒప్పుకుంటే సరిపోతుందా నేనే చేశానని? అంటే ఎవరైనా మనుషులను చంపేసి నేనే చేశానండి, డబ్బు తీసుకొని చేశాను, నా తప్పేముంది అని మాట్లాడితే వదిలేస్తారా వాళ్ళని? ఇటువంటివన్నీ కామన్ పీపుల్కి ఈ కేసులో వస్తున్న డౌట్లు ఇంత భయంకరంగా అనిపిస్తుంది.